కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. దేవుడా, మా మామ మా బాపు ఇయ్యంపులైన కానుంచి నాకింత సుఖం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడుంటారో ఎప్పుడు కొట్లాడతారో అర్థమైతలేదు. వాళ్ళిద్దరూ దగ్గరై ఉంటేనే నాకు ధైర్యం స్వామి. చెప్పేటోడు లేక చెడిపోయిందట బావా. గట్లుందా రావణ సంగతి, తీట కాకపోతే ఏందండి? ఏదేమైనా ఓళ్ళు చెప్పదాకా తెచ్చుకోవద్దు బావా. సాయి సంసారే గాని లచ్చే దొంగ అనే మాటలు మాట్లాడుతున్నావు గాని నీ సంగతి ఏంది మరే? నా సంగత? నా సంగతి ఏముంటుంది బావా? ఏమున్నదా, నీ బిడ్డను దావకాలు చూపియావాయిగా. నువ్వు గమ్మతే ఉండవు, నేనేది చూపిస్తా బావా. చూపియావా? మరి ఎవరు చూపించాలి? ఇంకెవరు చూపిస్తారు, కట్టుకున్నాడు. కంచంలకే గతి లేదని చెప్పక, కట్టుకున్నాడని ఎందుకంటావు తీయోయ్? ఏ బావా, అంకర మాటలు మాట్లాడకు. ఎవరు మాట్లాడారు అంకర? దావకాల చూపియావంటే కట్టుకున్నాడు చూపియాలి అని మాట్లాడింది ఎవరు? బరాబరు మాట్లాడతా బావా. ముందుగాల నీ గావరాల కొడుకును నా బిడ్డ గర్భవతిగా చూపివాను, అటు వెనకాల ఓ పూర్వపూర్వం ఉంటుందాక నేను చూపిస్తా. అబ్బా చెప్పిండే మొగోడు. ఏ బావా, మొగోడికి కూడా నాకు నువ్వు మొగోడు అయితే చూపిపో. నన్ను మొగోడంటావురా గోసిగా? చూపిస్తా, నువ్వు ఇంటికి ఎట్లా అది చూస్తా. మొగోడట చూడుపో, ఎవరు రావన్నా వాళ్ళే అత్తలు పో ఇంటికి. షో నీ పిట్టలు పాడవాడా, టమాటలని కొరుకుతానాయి. చీ, అటు ఇటు తిరుగుడే వాళ్ళు అవుతుంది, వాళ్ళు రారు మను లేదు. మందు పాడవాడా ఉందనుకున్నా పొడిసిందా? ఓ రీలు ఏందే అన్న, ఆడగట్టోళ్ళు అందరు ఎత్తుకుంటురు, నీ పిల్లం ఎప్పుడు ఎత్తుకుంటుందిరా పోరాన్ని? అందరి మీద ఆరాటం ఎక్కువై నీది నువ్వు మర్చిపోతున్నావు. నీకు నిరుడు లగ్గమైంది, నీ సంగతి ఏంది మరి? అదినే అలిగి అవ్వగారింటి మీద ఉందిరా, లేకపోతే ఈ పాటికి ఇద్దరు నీయబోదు. అది నాకు అలిగి కాదు, హాస్పిటల్లో చూసుకోమంటే ఆటగా దాక్కుండా తిరుగుతున్నావు అని అవ్వగారింటి మీద ఉన్నది. అవ్వని ఈ అనిల్ గారిని కూడా తెలిసిందా? ఎవ్వనుకో తెలవనట్టు చెప్తుండు. చీ, నీ అవ్వ ఇజ్జది బాయ్, ఇయ్యాలే చూసుకొని దాన్ని ఇంటికే తెచ్చుకుంటా. ఆగు, గొల్లెం పెట్టిందిగా ఇది. ఫిరీ బస్ అని ఎక్కిపోయి ఏ దేవుని విక్కరింటుందో. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం. ఆంజనేయ, ఈడికి 21 వారం అవుతుంది నీ గుడి చుట్టూ తిరగబట్టి. అందరు అమ్మలైతుర్రు, నేను కూడా అమ్మలయ్యేలా దీవించు తండ్రి. నా కోసం కాకపోయినా మా మామ కోసం, మా బాపు కోసం దయచూపి. నమో ఆంజనేయం, నమో దివ్య. సిన్ని సిన్నిదానివే ఓ పిల్ల పజ్జున్న గోసేదానా, సిన్ని సిన్నిదానివే ఓ పిల్ల పజ్జున్న గోసేదానా. పీకదిని పీకదిని పిప్పి పిప్పి చేసొచ్చిన ఆమె దేవుణ్ణి. ఆడిదాని వేతనేమో తెలుస్తుండే, అయినా నా మొక్కు నా ఇష్టం, నీకేమొస్తుంది? అంతేరా అయ్య బిడ్డలే రాజ్యం, మనది ఏం నడవది అంటే జరా అర్థమైతే చెప్పరాదే మామ. ఏడర్థమైతుంది, ఎందుకైతుంది? పిల్లలు కావాలంటే దావకన్న పోవాలి, దేవుళ్ళ దగ్గరికి కాదు. అంటే నేను దావకన్న పోలేదా? ఏడా ఎన్నడో నెలకింది. అరే మళ్ళ చూపియావా బావా అంటే నేను ఎందుకు చూపిస్తా అంటాను రా మీ మామ. అయినా అంత గతిమన్నోడు ఆడపిల్లని ఎందుకు అనాలి? పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే మాయ కనకపోవు గాని నువ్వు తెలిసే కన్నావే మామని కొడుకుని. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా? అయ్యేందే బాబు, నువ్వంటే తప్పులేదు కానీ ఇదంటేనే తప్ప. అందుకేనా దావకల్లా చూపెట్టలేదని మామతో పొలం కళ్ళు పెట్టుకుని వచ్చినావు? నేనెందుకు పెట్టుకున్నారా, అడిగినకంతే. అయినా ఆయన ఎందుకు పెడతాడే, నీ కోడలు గర్భవతి అయ్యేదాకా ఎంత ఖర్చు అయినా మనం పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఆయనదే బాధ్యత మొత్తం. ఆగో, ఇది ఎక్కడ చిత్రవరు? అలా అయ్య పెట్టుకోడు కానీ మనమే పెట్టుకోం కదా ఖర్చు. మీరు పెట్టకుర్రి, మా బాబు కూడా పెట్టడు. ఆగో, ఏంటే మన లగ్గం కాకముందు మీ బాబు మా బాబు మంచి ఉన్నారు. ఇయ్యపులు అయిన కాడి నుంచి ఇద్దరు కొట్లాడుతూనే ఉన్నారు. అయితే ఏడుకోతావు? మీ ఇంటికా? పోను, మా ఇంటికి పోను, వేరే ఇంట్లో కిరాయి ఉంటా. ఓ పోరన్నా పోరనో కానీ ఈ ఇంటికి వస్తా. ఏం చూస్తున్నావు, నడదిగా ఆడేందుకు రాడు. అత్తగారింటికి పంపినా అని ఆయనకు పట్టిలేదు కావచ్చు, నా ఇంటి కోడలని నీకు పట్టిలేదు కావచ్చు. కట్టుకున్నోని కదా, నాకు పట్టే ఉంటదే బాపు. పారాని ఎట్రా ఓ తట్టవారులోడా, కోడల పేరు కొంగుబెట్టుకొని పోతావురా. అయ్యో అయ్యో, అద్దంటే మాడికే పప్పని మళ్ళమల్ల వేసుకుంది ఇంటివి కాదే, అరగనట్టున్నది. బిద్దిరి దిగకు బీరకాయ కాస్తే సోరకాయ అని పోరానికి చూపించిండట నీయసుంటోడు. నువ్వు అన్నది నాకు అస్సలు తెలుస్తలేదే. నీకు తెలిసినాక గింత ఆలస్యం నాకెందుకైతుంది బిత్తిరోడా? ఈ కక్కుడు ఆ కక్కుడు కాదు. కాదు ఆ చెవిటి వారై. ఓ నా పిల్లవు నిల్వసుకుందుల్లో నవ్విన నాపేసేదే పండినట్టు అనిల్ గారి పిల్ల నీళ్ళు పోసుకుందట. మరి నా పిల్లం ఎప్పుడు పోసుకుంటావు? నేను మేకనైతున్నా, నేను తాతనే అయితా అన్నా. ఎందుకు వచ్చినట్టో? నువ్వెందుకు వచ్చినట్టో? ఎందుకత్తా? నా కోడల్ని నా ఇంటికి తీసుకుపోని వచ్చినా. నేను ఎందుకు వచ్చినా? నేను దోలా? నేను దోలకపోతా. మామ నువ్వు దోలా అన్నా, బాపు నువ్వు తీసుకపోతా అన్నా, మేము రామే. అదే కోడలా, గట్లంటే ఎట్లా? అసలు అట్టి మనిషి కాదు బాపు. మీకు మన్మడు కావాలంటే మీరిద్దరు ఒక్కటై మమ్మల్ని రమ్మంటే అర్థమే. బావా, ఇట్లున్న మనిషిని ఇంకా కష్టపెడదామా? నాదే తప్పుతి, మనసులో ఏం పెట్టుకోకు. అయ్యో బావా, నీదెంతుందో నాది కూడా అంతే తప్పు బావా, మనసులో ఏం పెట్టుకోకు. కోడలా, ఇప్పుడు ఇద్దరం కలిసి రమ్మంటున్నాం, పోదాందా, నీ శ్రీమంతం చేస్తా. గట్టెట్లుంటుంది, తల్లిగారి జరగాల శ్రీమంతం, నేనే చేస్తా. ఛీ, నీ అవ్వ అప్పుడేమో నేను పెట్టా అంటే నేను పెట్టా అంటిరి, ఇప్పుడేమో నేను చేస్తా అంటే నేను చేస్తా అని వాడుతురి. నీ అవ్వ వీళ్ళిద్దరు కలవరు కానీ రాని పాయే, మన లోపలికి వదంపా. ఏ ఆగు నువ్వు బాపు, నాకు పుట్టినిళ్ళైనా మెట్టినిళ్ళైనా ఆ ఇల్లే కదనే, ఎక్కడైతే ఏంది మామ మాట నడవంతియే. బిడ్డ, నీ ఆనందం కన్నా నాకెక్కువే ఉందే. సరే నువ్వన్నట్టే కానీ బావా, సరే పోదంపా. సరే బావదా. బావా, అన్ని తీర్లు పెట్టినా గానీ ఆరతిచ్చటానికి ఆడోళ్ళు లేకపోయారు. అయ్యో ఎర్ర బావా, ఆరతులు ఇచ్చటానికి ఆడోళ్ళే కావన్నాయే, మనమిద్దాం పట్టు. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో రాబోయే మనవనికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో రాబోయే మనవనికి ఉయ్యాలో. మంగళ హారతులే ఇయ్యాలో మా ఇంటి కోడలుకే ఉయ్యాలో, మంగళ హారతులే ఉయ్యాలో మా ఇంటి కోడలుకు ఉయ్యాలో. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో రాబోయే మనవనికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో రాబోయే మనవనికి ఉయ్యాలో. ఇయ్యాల ఇయ్యాలో ఇయ్యాలో మంగళ హారతు నేను ఎందుకు బావా? నువ్వే ఇయ్యాలి బావా, నీ ఇంటి మనడు నువ్వు ఇయ్యాలి బావా, అందుకే నీ ఇంటికి రాకంట. చూసినా బిడ్డ, అబ్బా ఇక మీరు మారనే అసలు. ఆగో, చూసిరా
అనిల్ గాని పిల్లానికి ఎవ్వరు విలువకుండా శ్రీమంతం చేస్తుండు. అదే నా పిల్లలు శ్రీమంతం అప్పుడు మీ అందరిని పిలుతా, ఖచ్చితంగా రావాలి. సీయ బొక్కతోటి పెడతా బూవా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసారు కదా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రులు. గంట మా కొడతారు కానీ దావత్ ఎప్పుడు ఇస్తావు బావా? తవ్వుదాం బా. వీళ్ళు మారరు ఇంకా.